జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షల్లో నువ్వు ఓడిపోయినా, జీవితంలో నువ్వు ఓడిపోయినట్లు కాదు, అంతా అయిపోయినట్లు కాదు, ఇక నీ కథ అసలే ముగిసినట్లు కాదు. అది మనకు ఏదో నేర్పించాలని చూస్తుంది. కలుగుతున్న ప్రతి కష్టం వెనక సుఖం దాగుంటుంది. ప్రతి సమస్య వెనక ఓ పరిష్కారం ఉంటుంది. జీవితం నీకు ఎన్నో పాఠాలను నేర్పించాలని చూస్తుంది. మరెన్నో అవకాశాలను దాచిపెట్టి ఉంచుతుంది. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడానికి మరింత కృషి చేయాలి. జీవితం నేర్పుతున్న ఆ పాఠాలను శ్రద్ధగా నేర్చుకోవాలి. వస్తున్న అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. జరిగిపోయిన గతాన్నే తలుచుకుని బాధపడుతూ కూర్చోకుండా ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి. నీ కళ్ళ ముందున్నదే వాస్తవమని గ్రహించండి. మిగిలినవన్నీ నీ భ్రమలు మాత్రమేనని గుర్తుపెట్టుకోండి. నీకేం కావాలో తెలుసుకుని, ఏం చేస్తే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావో గుర్తుంచుకుని, రేపటి రోజు కోసం నీ జీవితంలో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవడం కోసం ధైర్యాన్ని కూడగట్టుకుని ఓ అడుగు ముందుకు వేయి. ఎన్నో బాధలను భ్రమలను అధిగమించి నువ్వు ముందుకు వేసే తొలి అడుగే నీ జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఏం జరిగినా అక్కడే ఆగిపోవద్దు. అస్సలు భయపడవద్దు. అంతా అయిపోయిందని, నేనేం చేయలేనని అసలే నిరాశపడవద్దు. అవన్నీ నీ జీవితాన్ని దృఢంగా మార్చడానికి వచ్చిన పరిస్థితులని గుర్తుపెట్టుకోండి. మీ సంకల్పాన్ని దృఢం చేసుకోండి. పోరాడండి. తిరిగి మరలా ఎప్పుడూ ప్రయత్నించలేమన్నట్లుగా జీవితంలో మీ పోరాటాన్ని సాగించండి. చేస్తున్న పనిలో రాజీ అసలే పడకండి. ఫలితం దక్కాలంటే ప్రయత్నించాలని గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయకపోతే ఎటువంటి ఫలితం రాదని గుర్తుపెట్టుకోండి. ఈ జీవితం మీది. మీ జీవితం మీకు అందించే అమూల్యమైన కానుకలను అందుకోవాలంటే కృషి చేయాలని మర్చిపోకండి. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఓటమి కలిగిన సమయాన అస్సలు నిరాశను దరిచేరనివ్వకండి. అడుగడుగునా కలుగుతున్న అనుమానాలను ఆభరణాలుగా మార్చుకుని, వస్తున్న సందేహాలను ప్రకృతి మనకు పంపిస్తున్న సందేశాలు అనుకుని ఓ గమ్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగిపోండి. నీ జీవితం మారాలంటే ముందు నీ ఆలోచన విధానం మారాలి. కొత్త ఆలోచనలే కొత్త ఫలితాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. మారిన మీ ఆలోచనలే అద్భుతాలు సృష్టిస్తాయని మర్చిపోకండి. అందుకే మీ ఆలోచనల్ని దృఢం చేసుకోండి. మీ మనసును దృఢం చేసుకోండి. ఓ అడుగు ముందుకేయండి. మీ జీవితాన్ని మీరు మార్చుకునేందుకు, మీరు మారేందుకు ఇప్పుడే, ఈ క్షణమే, ఈరోజే ఓ నిర్ణయం తీసుకోండి. దాన్ని మీ జీవితంలో అమలుపరచడం కోసం తొలి అడుగును వేయండి.